ओम नमः शिवाय। ओम नमो हरिहराभ्यं। पन्नेंडव अध्यायमु द्वादशी प्रशंस। महाराजा, कार्तीक मासमुन कार्तीक सोमवारमुन कार्तीक द्वादशी व्रतमु गुरिंची सारग्रामपु महिमलनु गुरिंची विवरिंचेदेनु विनु अनि वशिष्ठ महामुनिकि ई विधमुगा తెలియజేసిరి। కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలెను। తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొనిన పిమ్మట భుజింపవలెను। ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుడయే గాక మోక్షము కూడా కలుగును। కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును। కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపమున చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితములు కలుగును। ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యము కలుగును। దానికంటే అధికముగా ఫలము కలుగును। కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము। ఆ రోజున శ్రీమంతులవరైన ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆయువు శరీరమందు ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అందురు। కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును। మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును। ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారును ఇహపర సుఖమును పొందగలరు। ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును। దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపము। సాలగ్రామ దాన మహిమ। పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను। వాడు మిగులు దురాశారపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నటుల అవరింతునా అను తలంపుతో కుస్సూతి బుద్ధితో కలిగి కాలము గడుపుచుండెను। అతడనొకనాడు తన గ్రామమునకు సమీపం ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను। మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇవ్వవలసిన ధనము ఒక నెల రోజులలో గడువు ఇవ్వగలను, మీ రుణము ఉంచుకోను, ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మ మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను। ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వవలేను, లేని ఎడల నీ కంఠము నరికివేయదును అని ఆవేశములది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తి ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను। వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను। ఆ కోమటి భయపడి అక్కడక్కడే ఉన్నచో రాజభటులో వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామముకు పారిపోయాను। బ్రాహ్మణహత్య మహాపాపము గనక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాను। వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కోపంలో బడద్రోసిరి। ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలడు, అతని పేరు ధర్మవీరుడు। ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములను చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించెను, నూతులు చెరువులు త్రవ్వించెను, సకల జనులను సంతోషపెట్టుచు
మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవల ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్జపాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజు స్నాన దాన జపాదులలో లేనివి చేసినను అత్యంత ఫలము కలుగును. నాలుగు జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశిన దాశి రోజు సూర్యుడు తులారాశి ఎందుండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మమందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యములోకంలో మహానరక బాధలు అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పాను. అంత ధర్మవీరుడు నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్ష కలిగినప్పటి ఈ సాలగ్రామము అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహము కొన్నవానికి దాహము తీరునా కాక ఇందులకి దానము చేయవలను. నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ, సాలగ్రామము శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచు కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నెంచితివేని. ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయిన ధర్మవీరుడు ధనబలము గలవాడయుండియు, దాన సామర్థ్యము కలయుండియు కూడా సాలగ్రామము దానం చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచేవిన పెట్టట చేత మరణానంతయము జన్మలయందు పులి అయి పుట్టి మరే మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మల ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మల పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలముకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖింతిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినేనని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ధార ఓయించెను. ఆ రోజు కార్తీక సోమవారం వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మానంతరము స్వర్గము కరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము. ద్వాదశోధ్యాయము 12వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ.